తెలంగాణలో కోవిడ్ మహమ్మారి ప్రతాపం చూపిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో 16 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 487కు చేరింది. తెలంగాణలో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందగా మొత్తం 48 మంది పేషెంట్లు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క హైదరాబాద్లోనే 200 కేసులు నమోదు కావడం నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 430 యాక్టివ్ కేసులున్నాయని, వారందరికీ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రంగారెడ్డి జిల్లాలో 34, మేడ్చల్ జిల్లాలో 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల్లో సగానికి పైగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో నమోదైనట్లు తాజా బులెటిన్లో వెల్లడించింది ప్రభుత్వం. ఇక తెలంగాణలో ప్రస్తుతం కరోనా వ్యాప్తికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ రోజా, తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న మొన్నతో చూసుకుంటే మన కేసులన్నీ కూడా బాగా పెరిగాయి. నిన్న మన 2 డేస్ నుంచి కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న 16 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, మొన్న 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందుకు 75, 60, 30, 25, 29 ఈ విధంగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఇదంతా కూడా మర్కజ్ కేంద్రంగా అయిన పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రజెంట్ అయితే రాష్ట్రంలో 487 పాజిటివ్ కేసులున్నాయి. ఎక్కువ శాతం అయితే గ్రేటర్ హైదరాబాద్లో 200 పాజిటివ్ కేసులు నమోదైనాయి. దాని తర్వాత నిజామాబాద్లో 49 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 101 హాట్స్పాట్ను గుర్తించడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో ఎవరు కూడా ఇళ్ళ నుంచి బయటికి రావద్దని చెప్పి కూడా సర్కార్ చెప్తుంది. ఇదే విషయమై మంత్రి ఈటల రాజన్ కూడా చెప్పడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 15 హాట్స్పాట్స్ను గుర్తించడం జరిగింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ సంబంధించి ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. సో ఆ ప్రాంతం నుంచి ఎవరు కూడా ఇళ్ళ నుంచి బయటికి రావద్దు, అక్కడ నుంచి ఎవరు లోపలికి వెళ్ళొద్దనే సంకేతాలు మాత్రం ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో పూర్తిగా బోర్డులు పెట్టేశారు. పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. నో ఎంట్రీ, నో ఎగ్జిట్ కోవిడ్-19 ఏరియా అని చెప్పేసి కూడా అక్కడ బోర్డ్స్ పెట్టడం జరిగింది. అంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకు ఇట్టే అర్థమవుతుంది. ఎందుకంటే రోజు కూడా ఈ కేసుల సంఖ్య పెరుగుతుంది. అయితే దీన్ని అరికట్టేందుకు తెలంగాణ సర్కార్ ఎప్పటికప్పుడు కూడా వ్యూహరచన చేస్తుంది, వ్యూహాలు రచిస్తూనే ఉంది. సో మొత్తానికి మన రాష్ట్రంలో అయితే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడానికి మాత్రం చాలా కీలక పాత్ర పోషిస్తుంది వైద్య ఆరోగ్య శాఖ అని చెప్పొచ్చు, పోలీసులు, ఇంటెలిజెంట్ వర్గాలని చెప్పుకోవచ్చు. అయితే నిన్న కూడా ఒక సర్కిల్ జారీ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఖచ్చితంగా మాస్క్ ధరించి బయటికి వెళ్ళాలి, లేదంటే వాళ్ళపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మాస్కులు పెట్టుకునే బయటికి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది ఒకవేళ రూపాంతరం చెంది ఒక ఎయిర్బోర్న్ డిసీజ్గా మారితే కనుక ఖచ్చితంగా అందరికీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా చాలా చోట్ల కూడా కొంతమందికి ఆ వైరస్ లక్షణాలు లేకున్నా కూడా కరోనా పాజిటివ్ అని బయటపడడం ద్వారా కూడా మేధావులందరూ కూడా ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయ్యి ఒక జీవో కూడా జారీ చేయడం, సర్కిల్ జారీ చేశారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మాస్క్ ఉండాలి, మాస్క్ లేకపోతే ఖచ్చితంగా వాళ్ళపై ఒక పనిషబుల్ ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా చాలా చోట్ల కూడా లాక్డౌన్ అనేది కఠినంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని కొన్ని చోట్ల లాక్డౌన్ కఠినంగా వ్యవహరించి కూడా బయటికి వెళ్తే సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. అయితే ఈ 101 హాట్స్పాట్స్లో మొత్తం కూడా 1 కిలోమీటర్ రేడియేషన్ పరిధిలో ఎవరు కూడా బయటికి రావద్దని చెప్తున్నారు. అంతా కూడా కోవిడ్-19 ఎఫెక్టెడ్ ఏరియాగా వాళ్ళు పరిగణించడం జరిగింది. నిత్యావసర వస్తువులు కావచ్చు, ఇతరత్ర సరుకులంతా కూడా ప్రభుత్వమే సరఫరా చేయబోతున్నారు. అంతేకాకుండా ఇదే విషయమై ప్రధాని నరేంద్ర మోడీ కూడా మరి కాసేపట్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కాబోతున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక సూచన సంకేతం మాత్రం ఇస్తారు. ఇక లాక్డౌన్ పొడిగింపు విషయమై తుది నిర్ణయం ఉండబోతుంది. యావత్ జాతి అంతా కూడా లాక్డౌన్ పొడిగింపు చేస్తారా, లేకుంటే తగ్గిస్తారా, కుదిస్తారా, కుదిస్తే ఒకవేళ ఎన్ని రోజులు కుదిస్తారా, ఒకవేళ పొడిగిస్తే ఏప్రిల్ ఎండింగ్ వరకు ఉంటుందా, లేదంటే 25 to 26 వరకు ఉంటుందా అనే దానిపై ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. అయితే అది అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం కీలక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. కీలకంగా కొన్ని ప్రకటనలు మాత్రం చేయబోతున్నారు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా కఠినంగా వివరించారు, ఇంకా మరింత కఠినంగా వివరించాల్సిన అవసరం ఎంతైనా చెప్తున్నారు. ఎందుకంటే ఇది ప్రైమరీ కాంట్రాక్ట్ నుంచి సెకండరీ కాంట్రాక్ట్కి వెళ్తున్న తరుణంలో అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా సామాజిక దూరం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామాజిక దూరం పాటించకపోతే ఖచ్చితంగా కరోనా బారిన పడడం ఖాయంగా తెలుసు చెప్పుకోవచ్చు. చాలా మనకు
ఎపిడమిక్ సిచ్యువేషన్ కాబట్టి ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా ప్యానిక్ సిచ్యువేషన్ గురి కావాల్సిన అవసరం లేదు. సో సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మొద్దని ఎప్పటికప్పుడు సర్కార్ చెప్తుంది, సర్కార్ సూచనలు సలహాలు పాటించాలని చెప్తుంది, ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది తెలంగాణ సర్కార్ చెప్పుకోవచ్చు. సో వైద్య రక్ష కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అయింది. ఆయా ప్రాంతాలు అయితే 101 ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తున్నారు హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు. వాళ్లకు జలుబు కానీ దగ్గు కానీ జ్వరం కానీ లేదంటే శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళను వెంటనే టెస్టులకు రావాల్సిందిగా కోరుతున్నారు. వెంటనే మనకు 108 ద్వారా కావచ్చు, 104 ద్వారా కావచ్చు, వాళ్ళకు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక పూర్తి స్థాయిలో గాంధీ హాస్పిటల్ ని కరోనా కోసం వాడుతున్నారు కాబట్టి కరోనా కేవలం పాజిటివ్ కేసులని కూడా గాంధీకి రావాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు కూడా ఓపీ కావును టెస్ట్కి వస్తే ఖచ్చితంగా వాళ్ళు కింగ్కోటి హాస్పిటల్కి రావాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అందరూ కూడా అలర్ట్ అయ్యారు, ఎవరు కూడా భయభ్రతలు గురి కావాల్సిన అవసరం లేదు. ఇక N95 మాస్కుల విషయానికి వస్తే N95 మాస్కుల కొరత రాష్ట్రంలో ఇప్పటికే 100,000 మాస్కులు అందుబాటులో ఉన్నాయి, ఎవరు కూడా దీనిపై చింతాల్సిన అవసరం లేదు. సో ప్రధానంగా డాక్టర్ల రక్షణే మాకు ధ్యేయం అని చెప్పి సర్కార్ ఎప్పటికప్పుడు చెప్తుంది. పీపీఈ కిట్లను కూడా అందుబాటులో ఉన్నాయి, ఎవరు కూడా భయభ్రతలు గురి చెప్తున్నారు. అంతేకాకుండా COVID-19 ఎదుర్కోవడానికి సర్వశక్తులు పడుతుంది. సో తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశానికి ఆదర్శంగా ఉందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈ COVID-19 పకడ్బందీగా ఎదుర్కోవడం చాలా కీలక పాత్ర పోషిస్తుంది రాష్ట్రం. మొదటి నుంచి మనకు P1 నుంచి ఇప్పటి వరకు చాలా పకడ్బందీ పక్క వ్యూహంతో వెళ్తుంది కావచ్చు, ఎందుకంటే వీళ్ళను ట్రేస్ చేయడం కావచ్చు, లేదంటే వాళ్ళ చైన్ సిస్టమ్ కట్ చేయడంలో కావచ్చు చాలా కీలకంగా వ్యవహరిస్తుంది తెలంగాణ రాష్ట్రం కాబట్టి. కేసుల సంఖ్య పెరగకుండా ఎక్కడికక్కడ కూడా కట్టడి చేయగలుగుతున్నారు. సో లాక్డౌన్ అనేది ఇంకా కఠినతరం చేస్తే మనక ఈ మనకు ఈ స్టేజ్ ఇంకా పెరగకుండా అవకాశం ఉంటుంది. థర్డ్ స్టేజ్ కూడా రాకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాయి చెప్పొచ్చు. ఖచ్చితంగా దీనికి అన్ని చర్యలు చేపట్టారు. ఇప్పటికైతే ఎవరైనా బహిరంగంగా ఉమ్మినా కూడా వాళ్ళపై కేసులు పెడుతున్నారు. నిన్ననే మొట్టమొదటిసారిగా సరణార్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదు చేయడం జరిగిందంటే దాని తీవ్రత ఎంత స్థాయిలో ఉందో అర్థమవచ్చు. ఎంత స్ట్రిక్ట్ గా తెలంగాణ సర్కార్ ఫాలో అవుతుంది, ఎట్లా అర్థం చేసుకో, సర్కార్ సూచనలు సలహాలు పాటించకపోతే ఖచ్చితంగా మీరు ఇబ్బందుల్లో పడ్డట్టే అని చెప్పి ఒక సంకేతాలు మాత్రం ఇస్తున్నా చెప్పుకోవచ్చు. మీరు బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దు. సో ప్రభుత్వం సూచించిన సలహాలు పాటించాలి. లాక్డౌన్ ఖచ్చితంగా అమలు ఉంది కాబట్టి, అంతేకాకుండా కర్ఫ్యూ ఉంది సాయంత్రం పూట కాబట్టి రాత్రి సమయంలో కర్ఫ్యూని ఖచ్చితంగా విధిగా పాటించాల్సిన అవసరం ఎంత ఉంది. సో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం ప్రకటన చేస్తారు, సో ప్రధాని నరేంద్ర మోడీ ఏం చెప్తున్నారు, మొత్తం యావత్ జాతి అంతా కూడా ఎదురు చూస్తున్న సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మన రాష్ట్రంలో అయితే ఇప్పటికే లాక్డౌన్ పొడిగింపు సంకేతాలు మాత్రం మనకు స్పష్టంగా వచ్చాయి, ఎందుకంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన దాంట్లో కూడా లాక్డౌన్ పొడిగింపే వైపే మొగ్గు చూపుతున్నట్టు మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఇదే విషయం కూడా ప్రధానికి చెప్పినట్టుగా సీఎం కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో మన దగ్గర మాత్రం ఖచ్చితంగా లాక్డౌన్ పొడిగింపే చిరణంగా మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే చాలా మాస్ గ్యాదరింగ్స్ ఎక్కువగా ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల. అట్లే లాక్డౌన్ పాటించకుండా జనాలు బయటకు వస్తున్నారు కాబట్టి వీళ్ళంతా కూడా కట్టడి చేయాలంటే కూడా ఇంకా లాక్డౌన్ ఖచ్చితంగా కఠినతరం చేయాల్సిన అవసరం ఎంతైనా చెప్తున్నారు. ఆయా ప్రాంతాల్లో మీరు రేషన్ సరుకులు కావచ్చు, లేదంటే నిత్య సరుకులు కావచ్చు ఇస్తాము. అంతేకాకుండా ఈ 1500 అమౌంట్ కూడా వాళ్ళే స్వయంగా వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. సో ప్రజలందరూ కూడా సహకరించాలి, ప్రభుత్వ సలహాలు సూచనలు పాటించకపోతే COVID-19 ఎఫెక్ట్లు భార్య పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక గాంధీ హాస్పిటల్లో పూర్తి స్థాయిగా అన్ని టెస్టులు చేస్తున్నారు కాబట్టి దానికి పాజిటివ్ కేసులకే కేంద్రంగా గాంధీని వాడుకుంటున్నారు. దాంతోపాటు కూడా మనకు గచ్చిబౌలి స్టేడియం కూడా వాడుకోబోతున్నారు. ఒకవేళ ఇంకా కూడా కేసులు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగా అలర్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే మన దగ్గర ఉన్న ఎవరైతే మర్కజ్ కేంద్రంగా వచ్చిన వారి టెస్టులన్నీ కూడా పూర్తయ్యాయి. ఎవరైతే మనకు వాళ్ళ సెకండరీ కాంటాక్ట్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు టెస్ట్ చేసి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ ఇస్తామని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 ల్యాబ్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. 6 ల్యాబ్లో కూడా టెస్ట్ చేసేందుకు వీళ్ళు వాడుతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా కరోనా నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు. ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది డాక్టర్లు, జిహెచ్ఎంసీ, పోలీసు విభాగాలు అని చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ప్రజల్ని అలర్ట్ చేసి అవేర్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా మనకు కరోనా కట్టడికి మాత్రం అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎన్ని కోట్లు ఖర్చైనా సరే కరోనాను ఖచ్చితంగా అంతం పొందిస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం కూడా రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా మాత్రం సీఎం కేసీఆర్ అప్పుడప్పుడు ఇస్తున్నా చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాల ఎస్పీలతో కావచ్చు, కలెక్టర్తో, డిఎంఐడితో సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయా జిల్లాలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి, సో ఏ విధంగా మనకు క్వారంటైన్ పీరియడ్స్ కావచ్చు, ఏ విధంగా మనకు ఈ కరోనాను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోవాలకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాలు సూచనల ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అడుగులు వేస్తుంది చెప్పుకోవచ్చు. వైద్య ఆరోగ్య శాఖ అదేవిధంగా వర్క్ చేస్తుంది కాబట్టి చాలా పక్కాగా ఎఫెక్ట్ ఉంది కాబట్టి మనకు సత్ఫలితాలు వస్తుందని చెప్పుకోవచ్చు. కేసుల సంఖ్య పెరగకుండా చాలా కట్టడి చేస్తారు, లేదంటే మనకు లాక్డౌన్ కనుక లేకుండా ఎవరు కూడా ఈ కర్ఫ్యూలో మనకు ఉండకపోతే ఖచ్చితంగా కేసుల సంఖ్య ఇంకా కూడా 1000 సంఖ్యలో దాటిపోయిందని చెప్పుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం లాక్డౌనే అని చెప్తున్నారు. సో లాక్డౌనే శ్రీరామ రక్షగా అందరూ దీన్ని పాటించాల్సిన అవసరం ఎంత ఉంది. సో లాక్డౌన్ పొడిగిస్తే మనకు ఇంకా కూడా భవిష్యత్తులో కేసుల సంఖ్య రాకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవచ్చు. ఇక మనకు ఒకవేళ ఇది కనుక ఇంకా థర్డ్ స్టేజ్కి స్ప్రెడ్ అయితే కనుక అన్ని హాస్పిటల్స్ సిద్ధంగా ఉండని చెప్పి కూడా సంకేతాలు మాత్రం జారీ చేయడం జరిగింది. మొత్తానికి COVID-19 ఎదుర్కోవడానికి తెలంగాణ సర్కార్ సిద్ధంగా చెప్పుకోవచ్చు.